Hello everyone, welcome to RK Tutorial. Friends, iroju manamu Andhra Pradesh mariyu Telangana rashtralaku sambandhinchi chala mukhyamaina vidya udyoga samacharanni clear ga chudamu. Munduga mukhyamshalu chusinatlayite vache nela bhari police notification vidudal cheyinatluga CM garu mari previous ga prakatinchadamaithe jarigindi. Mari adi nijameena? So mari next month manaku పోలీస్ నోటిఫికేషన్ వచ్చేటువంటి అవకాశం ఉందా లేదా అనేటువంటి అంశాన్ని అయితే డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ సచివాలయ ఉద్యోగుల అప్డేట్ అండి. సో మూడవ నోటిఫికేషన్ వస్తుందా రాదా అనేటువంటి అప్డేట్ కూడా చూద్దాం. ఏపీ టెట్ రద్దు, వీరికి టెట్ అవసరం లేదు అంటూ మరొక అప్డేట్ అయితే ఉంది చూద్దాం. ఏపీలో కాంట్రాక్ట్ ఉద్యోగాలకు నూతన నోటిఫికేషన్ విడుదల చేశారు. సో వీటన్నిటికి సంబంధించినటువంటి అప్డేట్స్ అయితే మనం చూద్దామండి. ప్రతిరోజు అన్ని వార్తాపత్రికలను తీసుకొని మీకైతే సమగ్రంగా మీకు కావలసిన ఇన్ఫర్మేషన్ అయితే అందచేయడము జరుగుతుంది ఒకే వీడియోలో. చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్లో చాలా చాలా క్లాసెస్, ఫ్రీ క్లాసెస్ ఉన్నాయి, అన్నీ కూడా ఒకసారి చూసేయండి. సో ఫ్రెండ్స్, మనకి ఎండోమెంట్ ఎగ్జిక్యూటివ్కి సంబంధించి చాలా చాలా యూనిక్ మెటీరియల్ అండి. చాలా కష్టపడైతే వీటిని రూపొందించాము. మార్కెట్లో మనకి ఎక్కడ కూడా లభించట్లేదు ఇలాంటి మెటీరియల్. ఓకేనా, అసలు మెటీరియలే లభించట్లేదు మనకు బయట. మరి ఎంతో కష్టపడి ఇందులో మరి మనకి 5700 ప్లస్ బిట్స్ అయితే రూపొందించామండి. ఇందులో మోడల్ పేపర్స్ ఉంటాయి 15, 20 ప్రాక్టీస్ పేపర్స్ ఉంటాయి. నెక్స్ట్ చాప్టర్ వైజ్ బిట్ బ్యాంక్ కూడా ఉంటుంది. కేవలం 250 రూపాయలకు మాత్రమే అందచేయడం అయితే జరుగుతుందండి. పీడిఎఫ్ రూపంలో వస్తుంది. కావాలనుకున్న వారు 9030362853 అనేటువంటి నెంబర్కి మీరు ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేసి ఆ స్క్రీన్షాట్ని అదే నెంబర్కి పంపిస్తే మీకు కంప్లీట్గా మెటీరియల్ సెండ్ చేయడం జరుగుతుంది వితిన్ 1 అవర్లో. నెక్స్ట్ ఏపీ జూనియర్ అసిస్టెంట్ ఎగ్జామ్స్. సో మనకి ఎక్కువ టైం అయితే లేదు, గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. సో నెక్స్ట్ మంతే, ఒక 1 మంత్ ఉందనుకోండి అంతే టైం, ఇంకా ఎక్కువ లేదు. ఓకే, ఎగ్జాక్ట్లీ ఒక 1 మంత్ మాత్రమే ఉంది కాబట్టి. సో ఈ టైంలో మనము ఈ యొక్క బిట్ బ్యాంక్ ప్రాక్టీస్ చేస్తే చాలా యూస్ఫుల్గా ఉంటుందండి. మోడల్ పేపర్స్ ప్రాక్టీస్ చేస్తే సో ఇంతకంటే బెస్ట్ ప్రాక్టీస్ అనేది ఇక ఏమీ కూడా ఉండదు. మరి టాప్ 15 మోడల్ పేపర్స్ 155 రూపాయలకు అందిస్తున్నామని అందరూ కూడా గమనించాలి. ఇక కరెంట్ అఫేర్స్ విషయానికి వచ్చినట్లయితే 2021 జనవరి నుంచి ప్రజెంట్ మే వరకు అయితే అన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి, కేవలం 155 రూపాయలకి. అంతేకాకుండా ఆన్లైన్ కోర్సెస్ కూడా స్టార్ట్ చేసామండి. రానున్నటువంటి ఏపీ కానిస్టేబుల్, ఎస్ఐ, అంతేకాకుండా తెలంగాణ కానిస్టేబుల్, జూనియర్ అసిస్టెంట్ అన్నిటికి కూడా కోర్సెస్ స్టార్ట్ చేసాం. ఆర్కే ట్యూటోరియల్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. థ్యాంక్ యూ. సో ఫ్రెండ్స్, ముందుగా ఇక్కడ మనం చూసినట్లయితే అగ్నిపథ్కు 4 రోజుల్లో 94,000 దరఖాస్తులు అంటూ అప్డేట్ అయితే ఉంది. కేంద్రం ఇటీవల ప్రకటించిన అగ్నిపథ్ పథకానికి అనూహ్య స్పందన లభిస్తుంది. ఈ పథకం క్రింద భారత వైమానిక దళంలో చేరేందుకు 4 రోజుల్లోనే 94,000 మంది పేర్లు నమోదు చేసుకున్నారని కేంద్రము వెల్లడించింది. మరి పథకంపై దేశవ్యాప్తంగా తీవ్ర నిరసనలు వెల్లువెత్తిన విషయము తెలిసిందే. అయినప్పటికీ కూడా అభ్యర్థులు 94,000 మంది అప్లై చేయడం అయితే గమనించదగ్గ విషయంగా మనమైతే చెప్పుకోవచ్చు. నెక్స్ట్ చూద్దాం, ఏపీలో కొన్ని ఉద్యోగాలు అయితే రిలీజ్ కావడం జరిగిందండి. ఏపీ అండ్ తెలంగాణలో చూద్దాము. ముందుగా సిసిఆర్హెచ్ న్యూఢిల్లీలో స్టాఫ్ నర్స్ పోస్టులకు నోటిఫికేషన్ అండి. న్యూఢిల్లీలోని సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ హోమియోపతి స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కూర్చున్నది మొత్తం 8. బీఎస్సీ నర్సింగ్, పోస్ట్ బేసిక్ సర్టిఫికేట్ నర్సింగ్ అయితే కంపల్సరిగా ఉండాలి అంటూ తెలియజేశారండి. 30 సంవత్సరాల లోపు వారైతే అప్లై చేసుకోవచ్చు. 29/7/2022 చివరి తేదీగా మనమైతే చెప్పుకోవచ్చు. ఇంట్రెస్ట్ ఉన్నవారు ఆఫ్లైన్ ద్వారా అప్లై చేసుకోవాలండి. సో దరఖాస్తుకు డైరెక్టర్ జనరల్ సిసిఆర్హెచ్ ఇన్స్టిట్యూట్ ఏరియా డి బ్లాక్ ఎదురుగా జనక్పూర్ న్యూఢిల్లీకి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ మహబూబ్ నగర్ బస్తీ దవాఖానాల్లో వివిధ పోస్టులు. మహబూబ్ నగర్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఒప్పంద అవుట్సోర్సింగ్ ప్రాతిపాదికన బస్తీ దవాఖానాల్లో వివిధ పోస్టుల భర్తీకి మరి దరఖాస్తులు కోరుచున్నది. మొత్తం పోస్టుల సంఖ్య 6. పోస్టుల వివరాలు మెడికల్ ఆఫీసర్ 2, స్టాఫ్ నర్సులు 2, సపోర్టింగ్ స్టాఫ్ 2. అర్హత సో ఎస్ఎస్సి, బీఎస్సీ నర్సింగ్, జిఎన్ఎం, ఎంబీబీఎస్ ఉత్తీర్ణులు అవ్వాలి. సో ఫ్రెండ్స్, ఈ యొక్క జిల్లాల వారి మీకు వివరాలు కావాలనుకుంటే కామెంట్ రూపంలో తెలియచేయండి ఫ్రెండ్స్. మీరు ఏ జిల్లా నుంచి మన వీడియో చూస్తున్నారో తప్పకుండా అందచేస్తాను మీ జిల్లాలో రిలీజ్ అయిన వెంటనే. ఓకే, మరి అర్హత ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తుకు సంబంధించిన విభాగం డిఎం, హెచ్ఎంఓ కార్యాలయం, మహబూబ్ నగర్ చిరునామా, వ్యక్తిగతంగా లేదా రిజిస్టర్ పోస్టు ద్వారా పంపవచ్చు. చివరి తేదీ 30వ తారీఖు అండి. ఓకేనా, సో అఫీషియల్ వెబ్సైట్లో చూడవచ్చు మహబూబ్ నగర్
telangana.jo.in. ఓకే నెక్స్ట్ చిత్తూరు ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్ ఆసుపత్రుల్లో 13 ఉద్యోగాలు. చిత్తూరు జిల్లాలోని ఏపీ వైద్య విధాన పరిషత్ ఆసుపత్రుల్లో అవుట్ సోర్సింగ్ ప్రాతిపాదికన వివిధ పోస్టుల భర్తీకి చిత్తూరు జిల్లా కోఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్ సర్వీసెస్ దరఖాస్తులు కోరుచున్నది. మొత్తం పోస్టుల సంఖ్య 13. పోస్టుల వివరాలు: పోస్ట్ మార్టం అసిస్టెంట్ 1, ఆడియోమెట్రీషియన్ 4, ప్లంబర్ 5, ఎలక్ట్రీషియన్ 3. పదవ తరగతి అర్హత: ఐటీఐ, ఇంటర్మీడియట్ బీఎస్సి, డిప్లొమా ఉత్తీర్ణతో పాటు సంబంధిత అనుభవం అయితే ఉండాలి. వయసు 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి. ఎంపిక విధానం అకాడమిక్ మెరిట్ రిజర్వేషన్ నియమాల ఆధారంగా ఉంటుంది. దరఖాస్తు విధానం ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అవసరమైన పత్రాలతో జిల్లా కోఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్ సర్వీసెస్ కార్యాలయము చిత్తూరు చిరునామాకు పంపాలి. సో 29వ తారీఖు 6/2022 చివరి తేదీ. chitturu.ap.gov.inలో కూడా సంప్రదించవచ్చు. బార్కులో 89 గ్రూప్ సి నాన్ గెజిటెడ్ పోస్టులు మనకు నోటిఫికేషన్ విడుదల చేశారండి. సో ఇందులో పోస్టులు మొత్తం 89 ఉన్నాయి. సో 6 డ్రైవర్లు, 11 వర్క్ అసిస్టెంట్లు, మొత్తం 72 ఉన్నాయి. సో 50% మార్కులతో 10వ తరగతి పాస్ అయి ఉండాలండి. సో మరి టైపింగ్ పైన స్పీడ్ అయితే కంపల్సరీ ఉండాలి. 18 నుంచి 27 సంవత్సరాలు ఉండాలి. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాల వయోపరిమితి కూడా ఉంటుంది. 25,000+ అలవెన్సెస్ కూడా మనకైతే అందించడం జరుగుతుంది. ఎంపిక విధానం ఆబ్జెక్టివ్ టెస్ట్, స్టెనోగ్రఫీ, స్కిల్ టెస్ట్ ఆధారంగా మీరు ఎంపిక అయితే అయ్యేటువంటి అవకాశం ఉంది. సో ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు అయితే 1వ తారీఖు నుంచి ప్రారంభమవుతాయండి. 31/7/2022 వరకు ముగుస్తుంది. వెబ్సైట్ recruit.bark.gov.in ద్వారా మీరైతే కంప్లీట్ డీటెయిల్స్ని మీరు పొందవచ్చు. ఓకే సో ఫ్రెండ్స్, ఇక్కడ సచివాలయాల గురించి ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే ఉందండి. కొలువులు క్రమబద్ధము, ప్రొబిషన్పై ఎట్టకేలకు కదలిక, 3 జిల్లాలో 11,000 మందికి ఆమోదము, అయినా సచివాలయ ఉద్యోగుల్లో అనుమానాలు, విధులు ఉద్యోగోన్నతులపై మీమాంసతో అసంతృప్తి అంటూ మనకైతే తెలుస్తుంది. అంటే ఇక్కడ ఏం చేశారంటే, వీరికి పర్మనెంట్ జాబ్గా ఇచ్చినప్పటికీ కూడా అయినా కూడా మరి మేము ప్రభుత్వ ఉద్యోగులమా, ఆల్రెడీ మారామా అనేటువంటి డౌట్తో మరి పూర్తి స్థాయి సంతోషంగా లేరు అంటూ మరైతే ఇక్కడ అప్డేట్ చేయడం జరిగిందండి. సో మరి యాక్చువల్గా సచివాలయ ఉద్యోగులు సంతోషంగా ఉన్నారా లేదని మీరే తెలిపాలి. సో కామెంట్ రూపంలో ఎవరైతే చూస్తున్నారో వారంతా కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి ఫ్రెండ్స్. ఓకే, మొత్తానికైతే 22,000తో మరి అలవెన్సెస్ కలుపుకొని 25+ వస్తాయి మరి. సో మరి సంతోషంగా ఉన్నారా లేదా అంటూ మరైతే ఇక్కడ అప్డేట్ చేశారు. ఇక్కడ మనము ముఖ్యంగా మాట్లాడుకోవాల్సినటువంటి అంశం ఏంటి అంటే రిమైనింగ్ పోస్టులు. ఓకే, రిమైనింగ్ పోస్టుల గురించి అయితే మనం మాట్లాడుకోవాలి. ప్రీవియస్గా మనకు 10,000, 12,000+ అయితే ఖాళీలు ఉండేవి అని చెప్పేసి అయితే ఒక స్టేట్మెంట్ అయితే విడుదల చేయడం జరిగింది. సో అప్పటికిప్పటికి ఇంకా చాలా ఖాళీలు అయితే ఏర్పడడం అయితే మనం చూడవచ్చు. ఓకే, వాటి అన్నిటినీ కూడా భర్తీ చేయబోతారా మరి, థర్డ్ నోటిఫికేషన్ ఏపీపీఎస్సికి అందచేయడం అయితే జరిగిందండి. సో చూద్దాం మరి ఏమవుతుంది ఏంది అనేది. సో మ్యాక్సిమం అయితే మనకి ఈ ఇయర్ ఎండ్ వరకు అయితే వచ్చే అవకాశాలు ఉన్నాయండి. ఓకేనా, ఎన్నికలకు ముందే మనకు అన్ని పోస్టులు విడుదల చేసేటువంటి అవకాశాలే ఎక్కువగా ఉంటాయి. సో ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, ఇందులో 6,000కు పైగా మనకి ఏ ఉద్యోగాలు ఉన్నాయి, యానిమల్ హస్బెండరీయే ఉన్నాయి. అంటే సగానికి పైగా యానిమల్ హస్బెండరీయే ఉన్నాయండి. ఆ యానిమల్ హస్బెండరీ అనేవి ప్రత్యేక అర్హతతో ఉంటాయి, అందరు గమనించాలి. అందరు అప్లై చేసుకోవడానికి ఉండవు. ఓకే, ఎవరైతే యానిమల్ హస్బెండరీ ప్రత్యేకమైన కోర్సు చేస్తుంటారో వారికి జాబ్ అనేది పక్కా క్వాలిఫై అయితే సరిపోతుంది. జాబ్ అనేది పక్కాగా వచ్చేటువంటి అవకాశం ఉంది. అన్నీ కూడా ఇందులో ఉన్నవన్నీ కూడా ప్రత్యేక అర్హతతో ఉన్నాయి. మామూలు కామన్ డిగ్రీతో ఉండేటివి చాలా తక్కువగానే ఉంటాయండి నెక్స్ట్ నోటిఫికేషన్లో. ఓకేనా, నేనైతే మీకు అప్డేట్ చేస్తాను. నెక్స్ట్ చూద్దాం, 8 టీచర్లకు టెట్ అక్కరలేదు. చూద్దాం, ఇది ఏపీ నుంచి. 8 ప్రైవేట్ విద్యాసంస్థల్లో పనిచేసే ఉపాధ్యాయులందరికీ టెట్ అర్హత తప్పనిసరి చేస్తూ ఇటీవల జారీ చేసిన ఉత్తర్వుల్లో మార్పులు వచ్చే అవకాశం ఉంది. దీనిపై ఏపీ టీచర్స్ గిల్డ్ ప్రతినిధులు ఎల్కే చిన్నప్ప, సిహెచ్ ప్రభాకర్ రెడ్డి సోమవారము పాఠశాల విద్యాశాఖ అధికారులతో కలిసి చర్చించారు. టెట్ తప్పనిసరి చేసింది ప్రైవేట్ విద్యాసంస్థల్లోని ఉపాధ్యాయులు, 8 కొత్తగా చేరిన వారికి మాత్రమే అని అధికారులు వారికి స్పష్టతనివ్వడమైతే జరిగింది. ఓకే, ప్రభుత్వ ఉద్యోగాలకు టెట్ ఉండాలి కానీ సో ప్రైవేట్గా ఏదో చాలీ చాలని జీతాలతో పనిచేసుకునే వారికి 8 టీచర్లకు టెట్ ఎందుకు అంటూ ఇక్కడైతే మరి ఉపాధ్యాయ టీచర్స్ ఏపీ టీచర్స్ గిల్డ్ ప్రతినిధులు అయితే ప్రభుత్వాన్ని కోరడం అయితే జరిగింది.
సో దీనిపైన మరి సవరించేటువంటి అవకాశాలు కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది. చూద్దాం, టెట్ను వాయిదా వేయాలి. సో టెట్ సిలబస్ ఎక్కువ, సమయం తక్కువ ఉన్నందున పరీక్షను 4 రోజుల పాటు వాయిదా వేయాలని ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణ్ రావు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. పరీక్షను ఆన్లైన్లో కాకుండా ఆఫ్లైన్లోనే నిర్వహించాలని కోరారు. అంతే కదా అండి, నార్మలైజేషన్ అనేది దెబ్బతింటుంది, చాలా చాలా ప్రమాదం అండి. లాస్ట్ టైం కూడా టెట్ కమ్ టీఆర్టీ నిర్వహించినప్పుడు ఏం జరిగిందంటే, షెడ్యూల్ వారిగా అంటే మార్నింగ్ ఒక సెషన్, ఈవినింగ్ ఆఫ్టర్నూన్ ఒక సెషన్, మళ్ళీ నెక్స్ట్ డే ఇంకొక సెషన్. సో అదేవిధంగా ఈసారి కూడా 22 సెషన్స్లో అయితే నిర్వహించబోతున్నారు కాబట్టి. అయితే ఇక్కడ మెయిన్గా వచ్చే ప్రాబ్లం ఏంటి అంటే, ఆన్లైన్లో నిర్వహించినప్పుడు కొంతమందికి పేపర్ ఈజీగా రావడము, మరికొంతమందికి హార్డ్గా రావడం అయితే లాస్ట్ టైం కూడా జరిగింది. అఫ్ కోర్స్ ఈసారి కూడా రిపీట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. అంటే కొంతమంది లబ్ధి పొందుతారు, కొంతమంది లబ్ధి పొందకపోవచ్చు, నష్టపోవచ్చు ముఖ్యంగా. సో మరి దాన్ని రద్దు చేయాలంటే కంపల్సరిగా ఆఫ్లైన్లోనే నిర్వహించాలి, అందరికీ ఒకే ప్రశ్నాపత్రం అందేలా చూడాలి అంటూ ఇక్కడైతే మరి కోరడం అయితే జరుగుతుంది. టెట్ వాయిదానే అంటున్నారు, డైరెక్ట్గా మరి చూడాలి. అంతేకాకుండా డిఎస్సి పోస్టులను నిర్వీర్యం చేసేటువంటి జీవో నెంబర్ 117ని, సో మరి రేషనలైజేషన్ ప్రక్రియలో ఉన్న పోస్టులు రద్దు అవుతాయనే ఆందోళన అభ్యర్థులు ఉన్నారని, దాన్ని కూడా రద్దు చేయాలని కూడా ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు గారు తెలపడం అయితే జరిగింది. ఓకే, ప్రభుత్వం దీనిపైన ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది అయితే మనము వేచి చూడక తప్పదు. నెక్స్ట్, ఏపీ టెట్కు ఉచిత శిక్షణ అండి. మైనారిటీ సంక్షేమ శాఖ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి ఆధ్వర్యంలో జూలై 1 నుంచి 31 వరకు మైనారిటీ ఉర్దూ మీడియం అభ్యర్థులకు ఏపీ టెట్ 2022 పరీక్షకు జిల్లా విద్యాశాఖ సంస్థ బోయపాలము ప్రతిపాడునందు ఉచితంగా శిక్షణను అందిస్తున్నట్లుగా రూటా జిల్లా ప్రధాన కార్యదర్శి మహమ్మద్ ఇమాముద్దీన్ కదారి తెలిపారు. మొదటగా దరఖాస్తు చేసుకున్న 100 మంది అభ్యర్థులకు మాత్రమే ఈ శిక్షణకు అవకాశము ఉందంటున్నారు. మరి టెట్ 2022 దరఖాస్తు చేసిన వారే ఉచిత శిక్షణకు అర్హులని తెలపడం అయితే ఇక్కడ చూడవచ్చు. ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే చూడండి ఫ్రెండ్స్, 9885768804కి సంప్రదించాల్సిందిగా ఇక్కడైతే కోరడము జరిగింది. ఉర్దూ మీడియం అభ్యర్థులకు మాత్రమే, గమనించాలి. ఓకే, మైనారిటీస్కి. నెక్స్ట్, బీసీ అభ్యర్థులకు ఆన్లైన్లో శిక్షణ. వివిధ బ్యాంకుల్లో నియామకాల కోసం చేపట్టే ఐబీపీఎస్ పరీక్షకు సంబంధించి 45 రోజుల ఉచిత ఆన్లైన్ శిక్షణను అందించినట్లుగా కరీంనగర్ నుంచి వచ్చిందండి. ఇది బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ రవికుమార్ గారు తెలిపారు. జూలై 1వ తేదీ నుంచి తరగతులు ఆరంభం కానున్నట్లుగా తెలిపారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన జగిత్యాల, పెద్దపల్లి, కరీంనగర్ జిల్లాల అభ్యర్థులు బీసీ స్టడీ సర్కిల్ వెబ్సైట్ను సందర్శించి ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలని సూచించడము జరిగింది. ఇంపార్టెంట్ అండి, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వారైతే అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్, ఫేక్ పర్సంటేజ్లతో కొలువులు అంటూ ఒక అప్డేట్ అయితే ఉంది. కాంట్రాక్ట్ లెక్చరర్ల సర్టిఫికేట్ వెరిఫికేషన్లో బట్టబయలు, జాబ్లో చేరినప్పుడు ఎక్కువ, మెమోల్లో తక్కువ. సో మార్ఫింగ్ పత్రాలతో కొందరు అభ్యర్థుల మోసము. సో ఆర్టీఏ దరఖాస్తుల్లో వెలుగు చూసిన నిజాలు అంటూ మనకైతే ఇక్కడ తెలియజేశారు. సో గతంలో జరిగిన కాంట్రాక్ట్ లెక్చరర్ల నియామకాలకు సంబంధించి రోజుకో వ్యవహారం అయితే వెలుగు చూస్తుంది. సో ఉద్యోగం పొందాలనేటువంటి ఆరాటంతో చాలామంది సర్టిఫికెట్లను ఫేక్గా మార్చడం, మార్ఫింగ్ చేసి ఉన్న మార్కులను తీసేసి ఎక్కువ మార్కులు చూపించి మరి ఉద్యోగాలు పొందినట్లుగా మరి ఆర్టీఐ రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం అయితే తెలుసుకోవడం జరిగింది. మొత్తము 1767 మంది కాంట్రాక్ట్ లెక్చర్ ఉండగా వారిలో 337 మంది మాత్రమే కౌన్సిలింగ్ ద్వారా నియామకమైనట్లుగా వారిలో రోస్టర్ పాయింట్లతో ఫిక్స్ చేసినట్లుగా ఆర్టీడీ ఇచ్చిన సమాచారంలో మరి ఇక్కడ చూడవచ్చు. దీని ద్వారా ఏమవుతుందంటే, నిజంగా మంచి మెరిట్ ఉన్నటువంటి నిరుద్యోగ అభ్యర్థులు, టాలెంటెడ్ నిరుద్యోగ అభ్యర్థులు అయితే సో నష్టపోయేటువంటి అవకాశం ఉంది. ఇలాంటి ఫేక్గా మరి ఎవరైతే చేస్తారో వారిని కంపల్సరిగా వారిని శిక్షించాల్సిన అవసరము ఎంతైనా ఉంటుంది. సో ఇక వచ్చే నెల భారీ పోలీస్ నోటిఫికేషన్ ఉంటుందా అంటే, సో మ్యాక్సిమం అయితే ఉండకపోవచ్చండి. సో ఇంకా కొంచెం టైం పట్టేటువంటి అవకాశం అయితే ఉంటుంది. మరి ఎందుకు చెప్పారు సీఎం గారు ఈ మాట? సో బై పోల్స్ ఉండే కదా అండి మనకి, సో ఉప ఎన్నిక ఉంది కదా, సో మేబీ అందుకే చెప్పినట్టున్నారు. కానీ నెక్స్ట్ మాత్రం ఉండకపోయేటువంటి అవకాశం ఉంది, ఎందుకంటే ఇలాంటి కదలిక అయితే లేదు ఈ యొక్క ఉద్యోగాల పైన. డిపార్ట్మెంట్లో కూడా తెలిసిన వాళ్ళని కనుక్కున్నప్పుడు కూడా ఇప్పుడైతే వచ్చేటువంటి అవకాశాలు అయితే తక్కువగా ఉన్నాయని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది. బట్ ఇయర్ ఎండ్ వరకు అయితే ఛాన్స్ ఉంది అన్నట్లుగా అయితే సో ఇన్ఫర్మేషన్ అయితే ఉంది ఫ్రెండ్స్. ప్రజెంట్ అయితే నెక్స్ట్ మంత్ రాకపోవచ్చు. ఓకేనా? యా. సో ఫ్రెండ్స్, ఇది మరి ఈ రోజుకు సంబంధించినటువంటి అప్డేట్.
మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ.